హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఇంకా 2 డేస్లో కాలేజీలో ఇంటర్న్షిప్ ఉంది కదా అని అడుగుతాడు మురళి. అవును అంటుంది సంధ్య. అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ అటెండ్ అవ్వాలి కదా అని అంటాడు మురళి. అవును అని తల ఊపుతుంది సంధ్య. అయితే సౌమ్య కూడా కాలేజీకి వస్తుంది, అది అటెండ్ అవుతుంది అని అంటాడు మురళి. అయితే అని అడుగుతుంది సంధ్య. అయితే అని అంటావేంటి సంధ్య, మంచి ఛాన్స్ సౌమ్యని నా దారిలోకి తెచ్చుకోవడానికి అని అంటాడు మురళి. అంటే సౌమ్యని కిడ్నాప్ చేద్దామా అని అడుగుతుంది సంధ్య. మురళి నవ్వుతూ, కిడ్నాప్ ఏమీ అక్కర్లేదు, తనే మన దగ్గరకు వస్తుంది అని అంటాడు. అది ఎలా సాధ్యమని అడుగుతుంది సంధ్య. నువ్వే చూస్తూ ఉండు, సౌమ్యనే మన దగ్గరకు వస్తుంది, మన వరలో చిక్కుకొని నా నుండి తప్పించుకోకుండా అవుతుంది అని అంటాడు మురళి. అదే ప్లాన్లో నువ్వు మీ ప్రొఫెసర్ కూడా ఒకటయ్యేలా చేస్తాను అని సంధ్య వైపు చూస్తూ అంటాడు మురళి. సంధ్య బ్రైట్ ఫేస్తో, అయితే మా సార్ నా సొంతం అవుతాడా అని అడుగుతుంది. ఎస్ డియర్ అని అంటాడు మురళి. సంధ్య హ్యాపీగా ఫీల్ అవుతూ మురళిని హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. మురళి తనకు అనుగుణంగా మళ్ళీ ఇద్దరూ బెడ్ మీద వాలిపోతారు. తనకి ఎవరో దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తుంటే భయంగా కళ్ళు తెరిచి ఉలిక్కిపడి నిద్రల నుండి లేస్తుంది సౌమ్య. చుట్టూ చూస్తుంది. సంజయ్ బెడ్ మీద పడుకోవడం, తను సంజయ్ రూమ్లో ఉండటం చూసి తన మనసు అప్పటి వరకు పడ్డ టెన్షన్ పోతుంది. తనకి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, ఎన్ని రోజులు నాకు ఇలానే గుర్తొస్తూ ఉంటుంది, నేను ప్రశాంతంగా ఉండేలా ఎప్పుడు చేస్తావు దేవుడా, ఇంకా ఎన్ని రోజులు నేను ఈ బాధను అనుభవించాలి అని అనుకుంటూ బాధపడుతుంది సౌమ్య. కాసేపు అలానే ఉండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ముందే స్నానం చేయడానికి బట్టలు తెచ్చుకోవడంతో సంజయ్ గదిలోనే స్నానం చేస్తుంది సౌమ్య. తనకి బాత్రూంలో చీర కట్టుకోవడం కష్టంగా అనిపించడంతో సంజయ్ పడుకొని ఉన్నాడా లేదా అని బాత్రూమ్ తలుపు కొంచెం తీసి చూస్తుంది. సంజయ్ ఇంకా పడుకునే ఉండటంతో అతను లేచేలోపు చీర కట్టుకోవాలి అని చీర చుట్టుకొని బయటకు వస్తుంది సౌమ్య. తను చీర కట్టుకుంటూ ఉండగా సంజయ్ నిద్రలేస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే కొంగు మొత్తం ఒక సైడ్కి భుజం మీద వేసుకొని చీర కుచ్చులు పెడుతూ ఉంది సౌమ్య. తనని అలా చూసి షాక్ అవుతాడు సంజయ్. తను కుచ్చిళ్ళు పెట్టేటప్పుడు తన ఎదు మీద నాట్యం చేస్తున్న మంగళసూత్రం, ఆమె మొహం మీద పడే ముంగురులు, భుజం దగ్గర మెరిసే నీటి బిందువులు అతన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆమె ముందు భాగం యొక్క ప్రతిబింబం అద్దంలో అందంగా కనిపిస్తుంటే అతను పూర్తిగా మయమరిచిపోయి సౌమ్యను చూస్తూ ఉంటాడు. సౌమ్య పాలరాతి శిల్పంలా, కడిగిన ముత్యంలా, మచ్చలేని పున్నమి చందమామలా మెరిసిపోతుంటే కళ్ళు రెప్పలు వేయడం కూడా మర్చిపోతాడు సంజయ్. సౌమ్య ఇదేం పట్టనట్టు చీర కట్టుకొని జుట్టును తుడుచుకుంటూ గది బయటకు వెళ్తుంది సౌమ్య. తను బయటకు వెళ్లే వరకు అలానే చూస్తూ ఉండిపోయాడు సంజయ్. సంజయ్ మనసులో కూడా ఏదో ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది. తను వెళ్ళిపోగానే ఈ లోకంలోకి వచ్చిన సంజయ్, నేనేంటి తనని అలా చూస్తున్నాను, తప్పు కదా, సౌమ్య చూస్తే నా గురించి ఎంత తప్పుగా అనుకుంటుంది, అప్పుడు నేను తనని ఫేస్ చేయలేకపోయేవాడిని కదా అని అతనిని అతడు తిట్టుకుంటూ మళ్ళీ సౌమ్య రూపాన్ని తలుచుకుంటూ, ఏ మాట కామాట, సౌమ్య మాత్రం చాలా అందంగా ఉంది, అచ్చం ఇప్పుడే చెక్కిన శిల్పంలా ఉంది, కానీ తన శరీరం మీద ఏవో అచ్చులున్నాయి అని సౌమ్య శరీరాన్ని గుర్తు చేసుకుంటాడు సంజయ్. అలా ఊహించుకుంటూ, తప్పు తప్పు, అలా ఒక అమ్మాయిని ఊహించుకోకూడదు, తనకేదైనా దెబ్బ తాకుండొచ్చు లేదా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని అతని బుద్ధి అతన్ని మందలిస్తుంటే మనసు మాత్రం అదేం తప్పు కాదు అన్నట్టు మెదడుకు సంజాయిషి ఇస్తుంది. ఆలోచనలు పక్కన పెట్టేసి రెడీ అవ్వడానికి వెళ్తాడు సంజయ్. సౌమ్య సంజయ్ గురించి ఆలోచిస్తూ ఉంది. నేను సంజయ్ గారికి దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నాను, కానీ ఆయన నా గురించి ఏం పట్టించుకోకపోతే నేను ఎలా ఆయన్ని మార్చగలను అని అనుకుంటూ రెడీ అవుతుంది. పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళిపోతారు సంజయ్ తల్లిదండ్రులు. సంజయ్ కాలేజీకి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతుంది సౌమ్య. సౌమ్యకి ఒంటరితనం కొత్త కాదు, కానీ పింకీతో టైం స్పెండ్ చేసి చేసి తనతో ఉండటం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కతే అయ్యేసరికి ఒంటరిగా అనిపించింది తనకి. వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేసి కాసేపు మాట్లాడింది సౌమ్య. మరోవైపు నిత్య కాలేజీలో ఎదురుపడేసరికి కార్తిక్ తన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నిత్య అతనిని చూసి పక్కకి తప్పుకొని వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని, నీతో మాట్లాడాలి అని అంటాడు కార్తీక్.
నిత్య తనను పట్టుకున్న చెయ్యి వైపు అతని వైపు కోపంగా చూసేసరికి అతను పట్టుకున్న నిత్య చెయ్యి వదిలేశాడు. ప్లీజ్ నిత్య, నేను సౌమ్యతో మాట్లాడాలి, నా పరిస్థితి అర్థం చేసుకో అని అంటాడు కార్తీక్. ఎప్పుడు నీ పరిస్థితి అర్థం చేసుకోవాలా, ఎదుటి వాళ్ళ పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవా అని కోపంగా అంటుంది నిత్య. ఏంటి నిత్య ఇది, నేనేదో పెద్ద తప్పు చేసిన వాడిలా ఎందుకు మాట్లాడతావు అని అడుగుతాడు కార్తీక్. నిత్య ఆ రోజు సౌమ్య పరిస్థితి గుర్తు చేసుకొని, అవును నువ్వు తప్పు చేశావు, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. అండ్ ఇంకో విషయం, ఇంకోసారి సౌమ్యతో మాట్లాడాలి అనుకోకు, నువ్వు మాట్లాడాలి అనుకున్నా తను నీతో మాట్లాడడానికి సిద్ధంగా లేదు అని గట్టిగా అంటుంది నిత్య. అంత తప్పు నేనేం చేశాను నిత్య అని బాధగా అడుగుతాడు కార్తీక్. నిత్య కోపంగా ఏదో చెప్పేలోపు కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవతల నుండి అతను ఫ్రెండ్ చెప్పింది విని షాక్ అవుతాడు కార్తీక్. కాల్ కట్ చేసి వెంటనే వాళ్ళ కాలేజీ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ ఇందాక నిత్య చెయ్యి పట్టుకున్న ఫోటో ఉంటుంది. దాని కింద క్యాప్షన్గా మార్క్స్ తక్కువ వచ్చాయి అని దిగులు, అందుకే మన టాపర్ రాసలీలలు అని ఉంటుంది. అది చూడగానే కార్తీక్కి చాలా కోపం వస్తుంది. ఒకేసారి నిత్య ఫేస్ చూసి అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. నిత్య అతను అలా వెళ్ళిపోవడం చూసి ఈ మనిషికి అస్సలు బుద్ధి లేదు అని అనుకొని తన క్లాస్కి వెళ్తుంటే అందరూ తనని వింతగా చూడడం గమనిస్తుంది. అందరూ తనని ఎందుకు అలా చూస్తున్నారు అనేది తనకు అర్థం కాదు. నార్మల్గా లైట్ తీసుకొని తన ఫోన్ చూస్తూ ఉంటుంది నిత్య. గ్రూప్లో నోటిఫికేషన్ వచ్చేసరికి ఏంటిది అని చూసిన నిత్య మెసేజ్ ఇంకా ఫోటో చూసి షాక్ అవుతుంది. తనకి తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేస్తాయి. ఇందాక అందరూ తనను చూసిన చూపును తలుచుకొని అక్కడ ఉండలేక ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది నిత్య. సంజయ్ కాలేజ్ నుండి వచ్చేసరికి సౌమ్య హాల్లో టీవీ చూస్తూ అలానే పడుకోవడం చూసి వెళ్ళి టీవీ ఆఫ్ చేస్తాడు. టీవీ ఆఫ్ చేసి సౌమ్య వైపు చూసేసరికి సౌమ్య ఏదో ఆలోచిస్తూ పడుకున్నట్టు తన మొహం ఏదోలా పెట్టి ఉంటుంది. తను ఎందుకో బాధపడుతున్నట్లుంటుంది. ఎందుకు సౌమ్య మొహం ఎప్పుడు చూడు బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతగా తను దేనికి బాధపడుతుంది అని అనుకుంటూ మళ్ళీ సౌమ్య వైపు చూస్తాడు. ఈసారి ఆమె మొహం కాకుండా ఆమె శరీరం అతనిని కట్టిపడేస్తుంది. చెదిరిన చీర కొంగు, మోకాల దాకా లేచిన చీర, అందంగా కనిపిస్తున్న సన్నని నడుము అతనిని కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. అతనికి తెలియకుండానే అతని అడుగులు ఆమె వైపుకు పడతాయి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నడుము చూస్తూ ఉంటాడు. ఎంతసేపు చూసినా అతనికి తనివి తీరదు. క్షణంలో ఆమె నడుముని పిడికిలితో బిగించి ఆమె నడుము మీద ముద్దు పెడతాడు సంజయ్. నిద్రపోతున్న సౌమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. సంజయ్ అలా చేసేసరికి భయంగా అతన్ని దూరంగా తోసేసింది. సంజయ్ దూరంగా పడ్డాడు. సౌమ్య అక్కడ సంజయ్ని చూసేసరికి భయం, బాధ, కోపం కలగలిపి వచ్చాయి ఆమెకు. సౌమ్య తోసేయడంతో తనేం చేశాడో, ఎంత పెద్ద తప్పు చేశాడో గుర్తు చేసుకున్న సంజయ్ సౌమ్య వైపు భయంగా చూశాడు. సౌమ్యకి కోపం వస్తుంటే అతన్ని కోపంగా చూస్తూ ఏం మాట్లాడలేక చీర సర్దుకుంటూ ఫాస్ట్గా వెళుతుంటే సారీ సౌమ్య అని చెబుతున్న సంజయ్ మాట గొంతు కూడా దాటలేదు. సౌమ్య తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని తలుపు కానుకొని కూర్చొని ముఖాలు దగ్గర పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సౌమ్య అలా వెళ్ళిపోయేసరికి తల పట్టుకొని అలాగే కూర్చుంటాడు సంజయ్. నేను ఇలా చేశానేంటి, తను ఎంత అందంగా కనిపిస్తే మాత్రం నేను తనకి అలా ముద్దు పెట్టడం ఏంటి, తను ఏమనుకుంటుంది, తప్పు చేశాను అని సంజయ్ అనుకుంటుంటే, తప్పెందుకు అవుతుంది, తను నీ భార్య కదా, నీ భార్యకి ముద్దు పెడితే తప్పెందుకు అవుతుంది అని అతని మనసు ప్రశ్నిస్తుంది. అతను, సౌమ్యను నేను వేరే ఉద్దేశంతో ఎందుకు చూశాను, తన మీద నాకు తప్పుడు అభిప్రాయం ఉందా, లేదే ఎప్పుడు నేను తన గురించి తప్పుగా అనుకోలేదు, ఇంకా నన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా ఇంత బాగా చూసుకుంటుంది అని గొప్పగా ఫీల్ అయ్యాను, మరెందుకు ఇప్పుడు తనని అలా చూశాను, తన అభిప్రాయం ఏంటో తెలియకుండా ఎలా ముద్దు పెట్టాను అని ప్రశ్నించుకుంటూ ఉంటే అతని అంతరాత్మ ముందుకొస్తుంది. అంతరాత్మ నవ్వుతూ తన అభిప్రాయం తెలుసుకోకుండా ముద్దు పెట్టాను అని తిట్టుకుంటున్నావా అని అడుగుతుంది. మరి కాదా, సౌమ్య ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని అంటాడు సంజయ్. అంటే తనకిష్టం ఉంటే నువ్వు తనకి ముద్దు పెడతావా అని అడుగుతుంది అంతరాత్మ. అందులో తప్పేముంది, తను నా భార్య అని మాట్లాడుతున్న సంజయ్ మాటలు మధ్యలోనే ఆగిపోయాయి.
అంతరాత్మ నవ్వుతూ, ఏం సంజయ్ మాట్లాడడం లేదేంటి, మాటలాగిపోయా ఎందుకు అని అంటుంది. సంజయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాని సందిగ్ధంలో ఉంటాడు. నేను నీ మనసులో ఉన్న విషయాలన్నీ నీకు చెప్పడానికి వచ్చాను అని అంటుంది అంతరాత్మ. మిగతా కథను తర్వాతి భాగంలో చూద్దాం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.